ప్రధానంగా ఇప్పుడు అంటే నిన్న జరిగినటువంటి అంశం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, ఆయన జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణారత్న, ఆయన వర్ధంతి సందర్భంగా ఇద్దరు కూర్చొని ఒక గంట పాటు ఏకాంత చర్చలు జరిపారని అంటారు. అంటే పార్టీలకు ఆహ్వానిస్తారనే లేకపోతే ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు? గంటని కాదు కానీ నేనైతే చదివింది ఎక్కడో ఒక అరగంట మాట్లాడుకున్నారని విన్నాను. నిజానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. సహజంగానే అందులో భాగంగా ఇప్పుడు బహుశా జూనియర్ ఎన్టీఆర్తో కూడా మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ని 2009 సందర్భం ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా బాగానే వాడుకున్నారు, తిప్పారు. సరే అప్పుడే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ అవ్వటం, ఆ తర్వాత ఆయన కొంచెం గాయపడి మళ్ళీ ఆగటం అన్నీ జరిగినాయి కదా, అప్పుడు ప్రచారానికి బాగానే వాడుకున్నారు. కానీ ఆ తర్వాత 2014 వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్తోని పక్కన పెట్టేశారు. కారణం ఏదన్నా కావచ్చు, లోకేష్ కోసమా ఇంకేదన్నా కారణమా, జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా ఆశించాడా, ఇవేమీ తెలియదు. మధ్యలో కూడా కొంత గ్యాప్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే 2014 మొత్తం లోకేష్ హవా నడిపించాలని, లోకేష్నే వారసుడిగా తీసుకురావాలన్న తాపత్రయంతో చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారంటారు. ఇంకో విశేషం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణ కూడా చివరి దశలో తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారనేది ఎక్కువ మంది భావన. ఒక దశలో ఆయన జీవించి ఉన్నట్లయితే టీఆర్ఎస్లో చేరి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండేదని కూడా ఒక ప్రచారం జరిగింది. నిజమా ఒట్టిదా అనేది నాకు తెలియదు, కానీ బట్ ఆ ప్రచారం అయితే నేను విన్నాను. సరే, అనూహ్యంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఆ తర్వాత ఆ క్రమంలో ఎన్టీరా అదే మన హరికృష్ణ గారి భౌతికాయం పక్కనే కేటీఆర్ కూడా పరామర్శకు వచ్చినప్పుడు, నివాళులర్పించడానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు గారు అడటం, ఇవన్నీ మనం చరిత్రలో చూసినటువంటి ఘట్టాలు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి యాక్టివ్ అవ్వమని కానీ అట్లేం చెప్పలా. కాకపోతే వ్యూహాత్మకంగా హరికృష్ణ గారి కూతుర్ని సుహాసిని కుక్కట్పల్లిలో పోటీ చేయించాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు. ఆవిడ ఓడిపోద్దని మా ఓటు వాళ్ళందరూ ఊహించాం, ఎందుకంటే నెట్వర్క్ లేకుండా అప్పటికే టీడీపీ బలహీనపడింది. ఎంత కాంగ్రెస్తో కలిసినా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వెళ్ళిన అతని కృష్ణారావు, మాధవరం కృష్ణారావు ఓడిపోద్దని తెలిసినా కూడా ఆయన అక్కడ ఆవిడ్ని పెట్టడం. అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళల, జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ప్రచారానికి వెళ్ళల. అంటే వాళ్ళు ఊహించన్న ఉండాలి, లేదు తెలుగుదేశంతో మనకి పెద్ద సంబంధాలు లేనప్పుడు ఎందుకు లేని అన్నా ఉండాలి. ఇంకో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ మామ స్వయంగా అతను నారాయణ శ్రీనివాసరావు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం, చంద్రబాబు మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ తోటి చంద్రబాబు కలవడం ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ భేటీ తీరుతెన్నులు నేను గతంలో విన్నది ఏంటంటే వీళ్ళిద్దరు భేటీకి ముందు జూనియర్ ఎన్టీఆర్ అన్నయన వచ్చే 5 ఏళ్ళు కూడా రాజకీయాల్లోకి రాడని, మహా వస్తే 2024 అంటే 10 ఏళ్ళు ఈలోపు అతను సినిమా రంగంలో బాగా ఇంకా బాగా ఇప్పటికే సెటిల్ అయ్యాడు, ఇంకా బాగా సెటిల్ అయ్యి ఇంకాస్త మంచి పేరు తెచ్చుకుని అప్పుడు అవసరమైతే రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన ఉద్దేశంగా ఆయన సన్నిహితులు కొందరు చెప్తుంటారు. మరి ఈలోగా నిజంగానే టీడీపీలో మరి యాక్టివ్ అవడానికి ఆయన ఇష్టపడతాడా? అసలు టీడీపీనే జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పాలని కొంతమంది డిమాండ్ చేస్తుంటారు, జూనియర్ ఎన్టీఆర్కి కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కానీ. అందుకు చంద్రబాబు గారు సిద్ధపడతారా? పడరు కదా, లోకేష్నే వారసుడిగా పెట్టాలనుకుంటారు. లోకేష్ కూడా ఇప్పుడున్న అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయకత్వం తర్వాత తనకే వారసత్వం రావాలని కోరుకుంటారు. సో ఇవన్నీ కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు గారు కొంత వ్యూహాల్లో ఏదో ఒక వ్యూహం చేసి మళ్ళీ ఏదో తంటాలు పడాలని ఆలోచించే మనిషే కాబట్టి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ తరఫున తిప్పుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నది సందేహం. ఒప్పుకుంటారని ఇప్పటికైతే అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆయన 10 ఏళ్ళకి ఇప్పుడు 2009 ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళిన వ్యక్తిని 10 ఏళ్ళ పాటు ఎందుకు పట్టించుకోలేదు? అంటే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి విమర్శను ఆయన రుజువు చేసుకున్నాడు, ఆయన అవకాశం వస్తే వాడుకుంటాడు, తర్వాత పెద్ద పట్టించుకోకపోయినా ఆశ్చర్యం లేదు, వాడుకుని యూజ్ అండ్ త్రో అని ఇట్లా కొంతమంది విమర్శలు చేస్తుంటారు కదా. అన్నీ నిజాలు కాకపోవచ్చు అని కొంతవరకు నిజం ఉండొచ్చు. సో సహజంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీలో ఉన్నాడు,
मरी जूनियर एनटीआर संबंधी मित्रुलु कोंदरु उदाहरण कोडाल नानी उन्नाडु आयन सन्नीहितुडु किंद लेक वैसीपीलो उन्नाडु अयिते वंशी एमएलए टीडीपीलो उन्नाडु इट्ला कोंतमंदि अटु कोंतमंदि इटु उंडोच्चु कानी इप्पुडुन्न परिस्थितुल्लो नेनु अनुकोटं चंद्रबाबु गारु प्रयत्नं चेसिना ఇప్పటికిప్పుడు వస్తారని అనుకోలేం. ఒకవేళ సాహసం చేసి ఎస్ జూనియర్ ఎన్టీఆర్కి తెలుగు యువత అధ్యక్ష పదవనో లేకపోతే ఇంకోటో ప్రధాన కార్యదర్శిని ఇట్లాంటి ఏదో చెప్పి లోకేష్తో సమానంగా అన్న లోకేష్ కంటే పైపేట పెద్దపేట కాకపోయినా లోకేష్తో సమానంగా అవకాశం ఇస్తాను ఆయన మీ నువ్వు అవసరం నీ సేవలు అవసరం అని కనుక ఆయన కన్విన్స్ చేయగలిగితే అప్పుడేమన్నా ఆలోచిస్తారేమో కానీ ఇప్పటికైతే బట్ నేను అనుకోవటం అంటే లోపల కోరిక ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్కైనా మరొకరికైనా ఇప్పటికిప్పుడు వెళ్ళి చేసేదేమి లేదు ఈ ఐదేళ్ళు జగన్ గారి పాలనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. సో అందువల్ల చంద్రబాబు గారు ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ అంత సక్సెస్ అవుతాయనేది డౌట్.